హాయ్ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ టీవీలో ప్రసారమయ్యే ఈ ఆర్టికల్కు సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ చేస్తుంటారు, అటువంటి సందర్భంలో లేదంటే కొనుగోలు కాకుండా ఇతరత్ర మార్గాల్లో కూడా భూమి బదలాయింపు జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి. అటువంటి సందర్భంలో మ్యూటేషన్ ఎలా చేయించుకోవాలి, ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది? గిఫ్ట్ డీడ్ కూడా మ్యూటేషన్ చేయించాలి. గిఫ్ట్ అంటే ఏంది, నీకు పూర్తిగా ఇచ్చేస్తున్నట్టే లెక్క, దారదత్తం చేస్తున్నట్టే కదా. అంటే మనకు డాక్యుమెంట్ సేల్ డీడ్ ద్వారానేమో మనం కొనుక్కున్నట్టుగా, నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ ఏంటంటే సేల్, పర్చేజ్ చేశాడు అమ్మాడు అనే అర్థం. గిఫ్ట్ కానీ ఇచ్చేశాడు, అది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రాపర్టీ. కానీ జీపీఏ చేసినటువంటి ల్యాండ్లో మ్యూటేషన్ చేయడానికి లేదు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే నా ఏజెంట్గా నువ్వు వ్యవహరించని చెప్పే అంశమే తప్పితే దాన్ని మ్యూటేషన్ చేయించుకునే రైట్ లేదు. వేరే వాళ్ళకి అమ్మమనే క్లాస్ ఉంటే అమ్మొచ్చు, లేకపోతే జీపీ అంటే దాన్ని ఆ ల్యాండ్ను డెవలప్ చేయాలనో, లేకపోతే తోటని చూడాలనో, లేకపోతే ఇంకో రకంగా దాన్ని చేయాలనే రైట్ ఏముంటుంది తప్పితే గిఫ్ట్ డీడ్ చేసిన దాన్ని కూడా మ్యూటేషన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా విల్ ఉందనుకోండి, మన పూర్వీకులు చనిపోయే ముందు ఎవరెవరికి ఎటువైపు ఉన్న భూమి ఉండాలి అని తను స్వతహాగా, రేపు మీరు మీ మధ్యన వివాదాలు రాకుండా నా లీగల్ ఎయిర్స్ మధ్యన, నా వారసుల మధ్యన రేపు భవిష్యత్తులో కొట్లాటలు రావద్దు, చికాకులు రావద్దు, వాళ్ళు గొడవపడొద్దు, నలుగురితో చెప్పించుకునే పరిస్థితి రావద్దు అనుకున్నప్పుడు తనకున్న ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ, దానికి హద్దులేంటి, అది ఎవరికి ఇవ్వాలని చెప్పి తను విల్లు రాపిచ్చి ఒక ఇద్దరు సంతకాలు పెట్టుంటే, రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు, విల్లు రిజిస్టర్ చేపిస్తే మరింత అథెంటిక్గా ఉంటుంది, ఇంకెవ్వరు డినే చేయడానికి కూడా ఆస్కారమే ఉండదు. ఎందుకంటే చనిపోవడానికి ముందు చేశారని చెప్పే డేట్ అక్కడ ఉంటుంది కాబట్టి. ఓకే, కొన్ని విల్స్లలో ఏంటంటే చనిపోయిన తర్వాత క్రియేట్ చేసి ముందు డేట్లలో చనిపోవడానికి ముందు రాశారని ఇటువంటి కొన్ని చేసే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి రిజిస్టర్ చేపిస్తే ఇంకా మంచిది. విల్ ద్వారా, గిఫ్ట్ సెటిల్మెంట్ ద్వారా, సేల్ డీడ్ ద్వారా అయిన ప్రాపర్టీలను కూడా మనము మ్యూటేషన్ చేయొచ్చు. పార్టీషన్ ద్వారా, పూర్వీకుల ల్యాండ్ ఉంది, పూర్వీకుల ల్యాండ్ని అన్నదమ్ములు కలిసి మ్యూటేషన్ అంటే అది కొన్నదేం కాదు, వంశ పారంపర్యంగా వచ్చిన ల్యాండ్ అది, కానీ పంచుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక పార్టీషన్ డీడ్ రాసుకోవచ్చు. పార్టీషన్ డీడ్ ద్వారా ఏ పార్ట్ భూమికి ఎవరెవరికి హక్కు వచ్చింది అనేటువంటిది కూడా దాంట్లో నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి, ఏ సర్వే నెంబర్ ఎవరెవరికి వెళ్ళిందో నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి, అది ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాబట్టి దాని ద్వారా కూడా మ్యూటేషన్కి అప్లికేషన్ చేసుకునేటువంటి రైట్ ఉంది, చేసుకోవాలి.